వెరిఫై చేయండి. ఇక ఈ కేసు మీకే అప్పగించేశాను సార్, మీరే చూసుకోవాలి. ఇలాంటివి చేయగలను అనే వాళ్ళకి వీరికి పడే శిక్ష హెచ్చరిక కావాలి. వీళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి సార్. ఇంతటితో అవన్నీ ఆగాలి. ఎంక్వైరీ మొదలు పెడతాం. త్వరలోనే ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టి అందరికీ తగిన శిక్ష వేయిస్తాం. ఇంకేముందిరా నాయనోయ్, ఆ ఎఫ్ఐఆర్ కూడా రాయించేసింది. ఇంకా మా ఆయన్ని ఎవరు విడిపిస్తారో దేవుడో.